నమస్తే మిత్రులారా నేను మీ తీన్మార్ మల్లన్న చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు మల్లన్న ఈ ఆర్టీసీ సమ్మె ఏంది ఆర్టీసీ సమ్మెలో వాస్తవం ఎంత ఆర్టీసీ సమ్మె గురించి మీరు ఏం మాట్లాడతలేరు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మిత్రులారా వంద శాతం మనం మాట్లాడాల్సిన బాధ్యత ఉంది ఆర్టీసీ పైన అందుకోసమే నేను ఇవాళ ఆర్టీసీలో జరుగుతున్నటువంటి అసలు కథను మీకు చెప్పబోతా ఉన్నా మిత్రులారా అక్కడ మాకు ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి ఆర్టీసీ కార్మికులు ఓవైపు జెన్యున్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఓవైపు ఇంకోవైపు ప్రభుత్వం ఆర్టీసీ లేదని చెప్తా ఉన్నది సో వీటి రెండింటికి మధ్యన ఒక ఘర్షణ వాతావరణం జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో అది సమ్మెకు దారితీసిన సంగతి మీ అందరికీ తెలిసిందే మిత్రులారా ఇది పైకి కనిపిస్తున్నట్టు ఆర్టీసీ సమ్మెలాగానే మనకు కనిపిస్తుంది కానీ ఈ ఆర్టీసీ సమ్మె ద్వారా ఈ ఉద్యమం ద్వారా రాజ్యాధికార ఆకాంక్ష కనుక ఈ రెడ్లకు లేకపోతే అసలు ఈ ఉద్యమం ద్వారా ఆర్టీసీ సమ్మె ద్వారా కేసీఆర్ను ఆయన ప్రభుత్వాన్ని కూల్చొచ్చు ప్రజల్లో ఆయనను బదనాం చేయొచ్చు అన్న ఆకాంక్ష లేకపోతే ఒక్క రెడ్డి గారు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనకపోతుండే ఇక్కడ ఆర్టీసీ సమ్మె రెడ్ల ప్రయోజనం కోసం వాళ్ళ అధికారంలోకి రావడం కోసం వాళ్ళు కోల్పోయినటువంటి రాజ్యాన్ని తిరిగి సాధించుకోవడం కోసం ఒక అస్త్రంగా అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మిత్రులారా ఇంకొక విషయం చూడాలి మీరు కేసీఆర్ గారేమో మేము ఇన్ని కోట్లు ఇచ్చినామని చెప్తా ఉన్నాడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారేమో ఆయన మీరు చెప్పని లెక్కలు నేను చెప్తా ఉంటాడు మరి మేము మీ ఇద్దరిని అడుగుతా ఉన్నాం ఇప్పుడు సమ్మెలో ఉన్నటువంటి అశత్ లేకపోతే కోదండరాం రెడ్డినో మీ అందరిని అడుగుతా ఉన్నాం మేము అయ్యా ఈ ఆర్టీసీ నష్టాల బాట పట్టడానికి కారణము ఎవరన్నా మా బీసీ మా మాలాయన్నో మంగళలాయనో లేకపోతే సాగలాయన్నో మా ముదిరాజు ఆయన్నో బెస్తాయన్నో గౌడాయన్నో లేకపోతే ఓ మునూర్ కాపాయనో ఎవరన్నా ముఖ్యమంత్రి గుండి నష్టాలలో చే తీసుకొచ్చారు రా దాన్ని డెబ్బై సంవత్సరాల పరిపాలన దాదాపు నలభై ఐదు యాభై ఏళ్ల పాటు మీ రెడ్లే కదా వెళ్ళింది మరి మీలే మీరు వెళ్ళిన ఆర్టీసీ వేయాల నష్టాలలో ఉంది మళ్ళీ ఆర్టీసీని లాభాలలోకి ఎట్లా తీసుకురావాలని మళ్ళీ మీరు ఉపాయాలు గట్టి చెప్తూ ఉంటారు అంటే ఆర్టీసీని నష్టాలలోకి తెచ్చిన దాంట్లో మీ పాత్ర లేదా కోదండరామరెడ్డి గారు మీ మీ వర్గాల పాత్ర లేదా మీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని పెట్టుబడి కుటుంబాల పాత్ర లేదా ఇందులో ఆర్టీసీని ముంచలేదా మీరు కూడా ఆర్టీసీని ముంచింది మీరే అయ్యా నేను ఇంకొక ప్రశ్న అడుగుతా ఉన్నా ఇవాళ ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెరగాలి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలని ఎస్ రావాలి వంద శాతం రావాల్సిందే తీన్మార్మలన కూడా రావాలని చెప్తుంది కానీ ఇదే ఆర్టీసీ కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తుండో దాన్ని బదనాం చేయడం కోసం మీరు వాడుతున్నారు కదా మరి ఇదే ఆర్టీసీలో మీరు చెప్తున్నటువంటి లెక్కల మాట అటు పెడితే ఉప్పల్ డిపో కుషాయిగూడ డిపో చెంగిచెర్ల ఇటువంటి కొన్ని డిపోలు ఉన్నాయి ఆ డిపోలలో మా ఎస్సీ ఎస్టీ బిడ్డల సర్టిఫికేట్లు పెట్టి అక్రమంగా కొంతమంది రెడ్లు డ్రైవర్లుగా కండక్టర్లుగా చొరబడ్డారు మరి దీనిపైన ఎవరు ఎందుకో లెక్కలు చెప్తలేరు సార్ మీరు పడలేదా ఎంక్వైరీ చేయండి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీకు ఒక విన్నపం సార్ ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీలో వీళ్ళకి న్యాయం జరగాల్సిందన్న జెన్యున్ కాజ్కు మేము కట్టుబడి ఉన్నాం దానికి మద్దతు ఇస్తాం కానీ ఆర్టీసీలో మా వర్గాల సర్టిఫికెట్లు పెట్టి మా వర్గాలకు ఎవరికైతే రిజర్వేషన్ ఉన్నదో వాళ్ళ సర్టిఫికెట్లు అక్రమంగా పెట్టి ఉద్యోగాలు సంపాదించిన రెడ్ల సంగతి ఏందో తేల్చాలి సార్ మీరు ముందుగా ఫస్ట్ దీనిపైన ఎంక్వైరీ జరగాలి ఇది జెన్యున్ కాజ్ కాదా ఇది ఉద్యమం కాదా అందుకోసమే ఇంకా చెప్తా ఉన్నారు చాలామంది ఆర్టీసీని నష్టాల బాట పట్టించి ప్రైవేటీకరణ ఎవరిది సార్ ప్రైవేటు ఆరెంజ్ ట్రావెల్స్ ఇవ్వలది లేకపోతే ఈ సోనీ ట్రావెల్స్ ఎవరిది లేకపోతే ఈ జేసీ దివాకర్ రెడ్డి ట్రా మీరేడ్లే కాదు సార్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ మా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక్కటైన ట్రావెల్స్ ఉందా సార్ దాని దానికి సంబంధించి ఎవడన్నా ఒక ప్రభావవంతంగా పనిచేయగలుగుతున్నా సార్ మీరే చేస్తే ఇక రోషయ్య ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే నాగేశ్వరరావు గారు అనలిస్ట్గా ఎమ్మెల్సీగా కూడా ఉన్నట్టు నాకు తెలుసు మరి అప్పుడేమో ఈ లెక్కలు చెప్పాలి ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా రాజ్యం గుంజి పట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కార్యక్రమం వల్ల ఇంకొక విషయం చెప్పాలి ఈ బీసీఎస్సీ ఎస్టీలు ఎవరన్నా ఆర్టీసీని నాయకత్వం వహించి ఆర్టీసీని ముంచిర్రా ఎవ్వరూ ముంచలే నాయకత్వం యూనియన్లకు నాయకత్వం వహించిందంతా మీ వర్గాలే కదా మీ వర్గాలే నాయకత్వం వహించి మీ వర్గాలే చొరబడ్డ తర్వాత మరి ఎన్నడన్నా ఆర్టీసీలో అక్రమంగా దొంగ సర్టిఫికేట్ల ద్వారా చొరబడ్డటువంటి ఈ కొంతమంది రెడ్లు ఎవరైతే చొరబడ్డరో వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఆర్టీసీ సమ్మె చేసిందా ఎస్సీ ఎస్టీబీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఎన్నడన్నా కొట్లాడిందా మీ యూనియన్ ఎన్నడూ కొట్లాడు మళ్ళీ మీది మాత్రం ఆర్టీసీ ఉద్యమం వరదిల్లాలే అంటే ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు కేసీఆర్ గారి కురిచిపుంజుకొని మరి ఎవరినెక్కియ్యాలి సార్ వీళ్ళ నెక్కియాలా ఈ రెడ్డి రాజరాని ఎక్కి అన్న మళ్ళా దీనికోసమే తప్ప దేనికన్నా జరుగుతూ ఉందా సరే కేసీఆర్ గారు అన్యాయం చేయవచ్చు కార్మికులకు దాన్ని ఖండించవలసిందే కానీ మీరేం చేస్తున్నారు దాని ద్వారా ఎంతోమంది రైతులు ఎంతోమంది బిడ్డలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకుల పేదల బిడ్డలు చచ్చిపోతూ ఉంటే మీకు ఈ తరీక ఉద్యమం నిర్మించలేకపోయారు ఎందుకు మరి అంటే దీని ద్వారా ఆ రోజు ఆర్టీసీని వాడుకొని కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాడు ఈరోజు అదే ఆర్టీసీని వాడుకొని కేసీఆర్ గారిని గురించి మళ్ళీ ఈయనను కూర్చోబెట్టడానికి ఇదంతా ఆర్టీసీ కార్మికులకు వంద శాతం న్యాయం జరగాల్సిందే కానీ ఈ ఆర్టీసీ నా కార్మికులను చూపెడుతూ అధికార ఆకాంక్షతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి మా వర్గాలకు తెలియజేస్తా ఉన్నాం ఇక ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు ఈ ఆర్టీసీ ఉద్యమము ఆర్టీసీ ఉద్యమం ద్వారా ప్రభుత్వాన్ని అస్ ప్రభుత్వం అంటే అధికారాన్ని చే చేజిక్కించుకునే ఆకాంక్ష లేకపోతే ఒక్క రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నాడు మీరు చూడండి ఇక ఏమన్నా అంటే మళ్ళీ ఫేస్బుక్లో పంట ఆర్టీసీ కార్మికులు ఇళ్లలో దీపావళికి ఒలిగి వెలుగులు నిండుతలేవు చీకట్లు కమ్ముకునే అశ్వత్థామారెడ్డి ఇంటి ముంగడ దీపావళి పటాకులు కాల్చలేదా ఎందుకు సార్ ఇదంతా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు కార్మికులు జెన్యున్గా ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైన కార్మికులు వాళ్ళకు రావాల్సిన రాయితీలు రావాలి వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు సమ సమకూర్చాలి ఇది జెన్యున్ డిమాండ్ కానీ దాని ద్వారా మొత్తం అధికారాన్ని అధికార మార్పు కోసం ఇది ఉద్యమంగా తయారు చేయడి అంటే ఏమైతే సార్ ఇప్పుడు రావును గుంచేస్తాం మిమ్మల్ని కూర్చున్న పెడతాం అంతేనా సార్ మా పాత్ర ఈ రాజకీయాలలో ఈ రాజకీయాలలో అంతేనా ఇప్పుడు వర్సెస్ వర్సస్ ఉంది ఈ ఉద్యమం అయిపోయాక రెడ్లు వర్సెస్ వెళ్ళమన్నా అంటే మేము ఇక మేము మీకోసం ఉద్యమ మిమ్మల్ని గద్దెలెక్కిస్తానికి ఉద్యమాలు చేయాలి మేము కడుపులు మార్చుకోవాలి వంట వార్పులు చేసుకుంటాం మేము ఉంటాం మీరు పోయేమో సచివాలయంలో కుర్చీలను కూర్చోవాలని మీరు ఉపాయం చేయబడితే అందుకనే ప్రజలారా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది నిజంగా ఎవరైతే పేద వర్గాల కార్మికులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి జెన్యున్గా న్యాయం జరగాలి కానీ దీన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది రెడ్లు ఇందులోకి చొరబడి దీని ద్వారా కేసీఆర్ కుర్చి గుంజేసి వాళ్ళ అధికారంలోకి రావడానికి ఈ వర్గాలన్నింటినీ వాడుకుంటా ఉన్నారనేది మా వర్గాల బిడ్డలు గమనించాలని చెప్తా ఉన్నా అంటే మా వర్గాలకు ఆ సోయి ఉండదు ఎందుకంటే నిజంగా రెడ్లు గ్రేటే ఎందుకంటే వాళ్ళకు ఆ సోయింది ఎట్లా అధికారాన్ని అంటే ఈ ఉద్యమం నిర్మించి ఈ ఉద్యమం ద్వారా ఆయనను బదనాం చేసేసి అక్కడి నుంచి మనం ఓట్లు మలుచుకొని మళ్ళీ మనం ఎక్కి కూర్చోవచ్చు అన్న ఆలోచన వాళ్ళకు ఉన్నది కానీ మా వాళ్ళకి ఉండదు కదా అందుకోసమే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదలారా ఎవరైతే ఉన్నారో తస్మాత్ జాగ్రత్త ఉద్యమం ఉద్యమంలాగే ఉండాలి అది జెన్యున్ అయి ఉండాలి కానీ దీని ద్వారా ప్రభుత్వా ప్రభుత్వంలోకి రావడానికి వాళ్ళు ఎవరైతే వారదులు వేసుకుంటా ఉన్నారో అది చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా నా దృష్టికి వచ్చినటువంటి అంశం మిత్రులారా Thank you so much.